ఈసారి కప్ మాదే అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్లోకి రావడం, ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి పరిపాటుగా మారింది. టీమిండియాకు ఎన్నో మ్యాచ్ల్లో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్రాంచైజీకి మాత్రం ఒక్క ట్రోఫీ కూడా ఇవ్వలేదు. గత 16 ఏళ్లలో 3 సార్లు ఫైనల్ వరకు వచ్చి రన్నర్అప్గా నిలిచింది ఈ టీం. దాంతో టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే మహిళా జట్టు మాత్రం డబ్ల్యూపీఎల్ 2వ సీజన్లో కప్ సాధించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ కప్ కరువు తీర్చిందనే చెప్పుకోవాలి. దేశమంతా దీని గురించే చర్చ, అందరూ అభినందిస్తూ ఉన్నారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన మాట్లాడుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ విజయాన్ని మాటల్లో చెప్పలేనని, మా టీం ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నానని చెప్పింది ఆమె. ట్రోఫీని గెలిచింది తను ఒక్కదాన్ని మాత్రం కాదని, ఇది జట్టు గెలుపు అని చెప్పింది. ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎప్పుడు ఈసారి కప్ మనదే అని అంటూ ఉంటాం, ఇప్పటి నుంచి ఈసారి కప్ మాది అని చెప్పాలని చెప్పుకొచ్చింది. స్మృతి మాటలతో ఢిల్లీ స్టేడియం మొత్తం ఆర్సీబీ అభిమానుల కేకలతో దద్దరిల్లిపోయింది. కప్ సాధించామనే గుడ్ ఫీలింగ్ ఇంకా తగ్గలేదు, నాకు మాటలు రావడం లేదు. అయితే ఓ విషయం చెప్పాలి, మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతూ ఉన్నా. బెంగళూరు లెగ్లో మేము బాగా ఆడాం, ఢిల్లీకి వచ్చి వరుసగా 2 ఓటములు ఎదుర్కొన్నాం, దాంతో సరైన సమయంలో ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. గత సంవత్సరం ఓటములు మాకు చాలా విషయాలు నేర్పించాయి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది పక్కాగా తెలుసుకున్నాం. ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా మాకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలిచింది. ఇది మీ జట్టు, మీ శైలిలో నిర్ణయాలు తీసుకుందని మాకు స్వేచ్ఛను ఇచ్చింది. ఈ విజయం ఆర్సీబీకి ఎంతో విలువైనది. ట్రోఫీని గెలిచింది నేను ఒక్కదాన్ని మాత్రం కాదు, జట్టు మొత్తం ఈ ట్రోఫీని గెలుచుకుంది. టాప్ 5 విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఎవరికైనా ప్రపంచ కప్ అగ్రస్థానంలో ఉంటుంది. ఆర్సీబీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈసారి కప్ మాదే అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్లోకి రావడం, ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి పరిపాటుగా మారింది. టీమిండియాకు ఎన్నో మ్యాచ్ల్లో విజయాలు అందించిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్రాంచైజీకి మాత్రం ఒక్క ట్రోఫీ కూడా ఇవ్వలేదు. గత 16 ఏళ్లలో 3 సార్లు ఫైనల్ వరకు వచ్చి రన్నర్అప్గా నిలిచింది ఈ టీం. దాంతో టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే మహిళా జట్టు మాత్రం డబ్ల్యూపీఎల్ 2వ సీజన్లో కప్ సాధించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ కప్ కరువు తీర్చిందనే చెప్పుకోవాలి. దేశమంతా దీని గురించే చర్చ, అందరూ అభినందిస్తూ ఉన్నారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందన మాట్లాడుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ విజయాన్ని మాటల్లో చెప్పలేనని, మా టీం ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నానని చెప్పిందామె.